కుట్రపూరితంగా చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు మాజీ మంత్రి నారాయణ. చంద్రబాబుపై కేసు పెట్టడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించి కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారంటున్న మాజీ మంత్రి నారాయణతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. దేశం మొత్తం ఎదురు చూస్తున్న నారా చంద్రబాబు నాయుడు కేసు మీద అయితే ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. అయితే నిన్న సిఐడి పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేసి మరో 4 గంటల్లో కోర్టుకు సబ్మిట్ చేస్తామని దాదాపుగా 24 గంటలు గడిచిన తర్వాత కోర్టుకు సబ్మిట్ చేయటం, ఆ తర్వాత ఆయన్ని సిఐడి సిట్ ఆఫీసులో కూడా ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టినట్టు కూడా ఆయన బయటకు కూడా వాళ్ళ లాయర్లకు కూడా సూచించారు. అయితే బెయిల్ వచ్చే సూచన ఉందా లేదా అనే ఉత్కంఠ భరితంగా ఉంది. దీని మీద గతంలో మంత్రిగా పనిచేసిన నారాయణ పొంగూరు నారాయణ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు అవినీతి అంటున్నారు, అసలు ఏంది సార్ ఈ అవినీతి ఏంటి? గతంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో బాగా చెప్పారు, కానీ ఇప్పుడు చూస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం మొత్తం డొల్లతనం అని చెప్పి కావాలని ఇట్లాగా అవినీతి చేశారని చెప్తున్నారు. దీని మీద మీరేమంటారు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని నిన్న అరెస్ట్ చేశారు. దాదాపు 30 గంటల పైన అయిపోయింది. అయితే ఈరోజు ఉదయం కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇది కేవలం ఒక కుట్రపూరితగా ఒక పొలిటికల్ గేమ్లో చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు తెలుగుదేశంకి వస్తున్న పాపులారిటీని చూసి ఓర్వలేక ఖచ్చితంగా ఓడిపోతామనే భయంతో ఒక ఫ్రస్ట్రేషన్లో చేయటం. ఎందుకంటే ఎప్పుడో జరిగిన కేసు, జనరల్గా ఒక కేసు పెడితే దాని మీద సాక్షుల్ని ప్రభావితం చేయకుండా ముందుగా అరెస్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు ఎప్పుడో పెట్టి ఇప్పుడు 37 అని చెప్పి, యాక్చువల్గా 37 ముద్దా అని చెప్పి పెట్టి మళ్ళీ ఇవాళ 1 ముద్దా అనేది అంటున్నారు. ఇలా చేయటం నిజంగా ఒక దారుణం. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే అక్కడి నుంచి తీసుకురావటం అంత టైం కూడా అవసరం లేదు, కానీ వాళ్ళు ఆల్మోస్ట్ డిలే చేసి ఆయన ఏజ్ 74 సంవత్సరాలు, 74 సంవత్సరాల వ్యక్తిని నిన్న ఉదయం అరెస్ట్ చేసి వాళ్ళ ఉదయం కోర్టులో ప్రవేశపెట్టడం అది నిజంగా దారుణం. వాళ్ళ యొక్క శాడిజానికి ఇది ఒక ఉదాహరణ. అయితే రాష్ట్రంలోని ప్రజలందరూ గమనిస్తున్నారు, ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. దీనివల్ల తెలుగుదేశం యొక్క ఇమేజ్ పెరుగుతుందే కానీ తగ్గేది లేదు. ఎటువంటి మచ్చలేకుండా మా నాయకుడు వాళ్ళ కోర్టులో నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఒకటి సార్, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయాలన్న కూడా గవర్నర్ దగ్గర ఆయన అనుమతి తీసుకోవాల్సి వచ్చింది, కానీ ఆయన అనుమతి లేకుండా కూడా చేయడం వల్ల దీని మీద మీరేమంటారు? ఇది కక్షపూర్వతం అంటారా? గతంలో 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 16 గంటలైనా లేకపోతే 16 రోజులైనా ఇట్లా జైల్లో పెట్టాలన్న ఆలోచనతో ఇది రాజకీయ కక్ష అంటారా? జగన్మోహన్ రెడ్డికి ప్రాపర్గా రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. ఆయన ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు, అంతే. ఆయన ఏది చేయాలనుకుంటే దానికి అధికారులకు ఆదేశిస్తాడు, దాన్ని చేస్తాడు. ఆయన లండన్లో ఉన్నాడు. ఇది ఒక ప్లాన్ ప్రకారం ముందు ఆయన లండన్కి పోవటం, ఇక్కడ అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం అది చేయటం జరిగింది. దీనికి ముల్లిని చెల్లించుకోక తప్పదు. ఇంకోటి కూడా రిమాండ్ రిపోర్ట్లో నారా లోకేష్ మీద కూడా పేరు చేర్చారు సార్, దీని మీద కూడా మీరు ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ ఫాదర్ మీద కానీ ఇప్పుడు తనయుడి మీద ఇద్దరి మీద అంటే ఇద్దరిని కానీ జైల్లో పెడితే టీడీపీ పార్టీ భూస్థాపితం చేయాలనే కక్షతో ఉన్నట్టు ఆరోపణలు వస్తుంది, దీని మీద మీరేమంటారు? యువగళం పేరుతో ఈరోజు నారా లోకేష్ యువగళం యొక్క పాదయాత్ర చేస్తూ ఉండారు. అనూహ్యమైన స్పందన, అంటే ఎవరు ఊహించినంత స్పందన రావటం అది ఓర్వలేక యాక్చువల్గా ఈరోజు ఆయన పోర్ట్ఫోలియో కాదు, ఆయన సంబంధం లేదు. ఆయన పోర్ట్ఫోలియో పంచాయతీ శాఖ, అయితే దాన్ని తీసుకొచ్చి ఇంకో శాఖలో ఆయన పేరు ఇరికించడం, ఆయన కుమారుడైనంత మాత్రాన ఆయన ఇరికించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఇది కేవలం ఇది క్లియర్, ఆయన శాఖ కాని శాఖలో ఆయన పేరు ఇరికించారంటే అక్కడే క్లియర్గా తెలుస్తుంది వాళ్ళ యొక్క స్వభావం. వాళ్ళు ఏం చేయాలా అంటే కొడుకు పేరు పెట్టాలా, ఎవరికి పాపులారిటీ ఉంటే వాళ్ళ పేరు పెట్టాలా, దీన్ని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. టీఈడి ఆఫీసులను కూడా జడ్జి గారు కూడా ముందుగా మీ కాడ ఆధారాలు లేకుండా ఆయన మీద పేరు చేర్చకుండా ఎందుకు నోటీసులు ఇవ్వకుండా కూడా అడిగిన దానికి కూడా చెప్పకుండా అరెస్ట్ చేయడం అయిందని వారిని కూడా మందలించినట్టు తెలుస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు ఆయనకి బెయిల్ వస్తుందా బెయిల్ రాదా అనే సందిగ్ధంలో ఉంది. ఇప్పుడు దీని మీద మీరు ఏమంటారు? బెయిల్ వస్తుందంటారా? ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఏవి ఆయన చరిత్ర చూసుకుంటే ఎటువంటి అవినీతి మచ్చలేదని చెప్పి పొలిటికల్గా కెరీర్లో చెప్తున్నారు. అయితే ఇది ఒక మచ్చగా మిగులుతుందా లేకపోతే బెయిల్ వస్తుందా బెయిల్ రాదా?
14 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో రాజశేఖర రెడ్డి అనేక కేసులు పెట్టారు, ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదు. అందువల్ల ఖచ్చితంగా ఎటువంటి మచ్చ లేకుండా మా నాయకుడు బయటకు రావడం జరుగుతుంది. ఇది మొత్తం అయితే ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయ నాయకు ఆయన బయటకు బెయిల్ మీద త్వరలోనే వస్తారని కూడా చెప్తున్నారు. అయితే కూడా రేపు వచ్చే ఎలక్షన్లో 2024 ఎన్నికల్లో అయితే టీడీపీ గంటాపథంగా విజయదొంది మోగుతుందని చెప్పి కూడా నారాయణ గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ ప్రస్తుత సమాచారం. వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో మల్లికార్జున్, జీ తెలుగు న్యూస్, నెల్లూరు.